ఓకే సో భార్గవి వంట అయిపోయింది నెక్స్ట్ సంధ్యారాణి గారు ఏం చేయబోతున్నారు అరటికాయ మసాలా అరటికాయ మసాలా ఓకే స్టార్ట్ చేద్దాం ఓకే ఓకే అరటికాయ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం అరటికాయ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అరటికాయ 1 టొమాటో పేస్ట్ 1/2 కప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు జీడిపప్పు పేస్ట్ కొద్దిగా ధనియాల పొడి 1 టీ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు పచ్చిమిరపకాయలు 3 పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర కొద్దిగా కరివేపాకు 2 రెమ్మలు నూనె 3 టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలు చూసాం కదా సంధి గారు స్టార్ట్ చేద్దామా ఓకే फर्स्ट पैन रेडी ना का ऑयल लेयर ओके सो मुंदुगा ऑयल वेसुकोल तर्वात पोप दिन्स ऑयल कोंचेम हीट अवल कदा हीट अयिनाका ओके सो मी इद्दर की ई रोज कॉम्पिटिशन कदा सो एवर गेलुस्तार अनुकुंटुन्नारु अत्ता अयिना सरे कोडलैना सरे अब्बा मंचिगा अंडरस्टैंडिंग तो वच्चार अन्नमाट सो कानी पोटीना अला उंडकूडदु नेने गेलवाली अनि उंडाली अत्ता फर्स्ट काबट्टी अत्ते गेलवाल अंटाव चूद्दाम వేసుకోండి పోపు దినుసులు ఆయిల్ లేడకిం జనరల్ గా అత్తల్తో మనకి మంచి ర్యాపో ఉంటది కదా ఐ మీన్ నాన్న ఒక నిమిషం ఆ వేసుకోండి కొంచెం కరేపాకు पचिमिर्ची उड़कान उड़की अरटिकाय मुक्कल आलरेडी उड़कना कदा टमाटा पेस्ट टोमेटो पेस्टा ओके అయిపోయిందా కొంచెం వేయించుకుంటూ ఉండండి సో ఆ టొమాటో పేస్ట్ కొంచెం పచ్చిగా ఉంటుంది కదా ఆ అరటికాయ అంటే ఆల్రెడీ ఉడికింది కదా కానీ టొమాటో పేస్ట్ కోసం టొమాటో పేస్ట్ పచ్చిగా ఉంది కదా కొంచెం మగ్గాలి అన్నమాట ఒక 1 నిమిషం మూత పెడదామా మీ ప్రోగ్రామ్స్ బాగా చూస్తాను అవునా అబిరిచి వాచ్ చేస్తూ ఉంటారు మీరు కూడా సో మీ కోడలతో పాటు కుచ్చిని వంటలన్నీ చూసి మీతో పాటు నేను కూడా వంట చేస్తాను అన్నమాట ఈ టైం లోనే సో ముందుగానే కావాల్సిన పదార్థాలు చెప్పేస్తాం కాబట్టి రెడీ పెట్టుకొని కంపల్సరీ అన్ని ట్రై చేస్తుంటాను ఓ ఓకే మీ మనసు మనసు మమతల్ సీరియల్ ఉంది కదా స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చూస్తానే చూస్తూనే ఉన్నారా గత 5 ఏళ్ల నుంచి ఫాలో అవుతూనే ఉన్నారు అలాగా ఓకే చూద్దాం అండి ఇది అయిపోయింది అయిపోయిందా నెక్స్ట్ నెక్స్ట్ కొంచెం ఉప్పు కారం కారం మసాలా కర్రీ కదా కొంచెం ఘాటుగా ఉంటుంది కొంచెం ధనియాల పొడి धनियाल पोड़ी ओके तरवाता कुंचम कोबरी पेस्ट जेस आ पच्ची कोबरी पेस्ट आ पच्ची कोबरी पेस्ट तरवाता गसगसाल पेस्ट आ गसगसाल डालो काजू पेस्ट ओ काजू पेस्ट ओके तो मेरे मसाला अन्ना रिकड़ मसाला ले वाड़ लेते असलू इसांटे इवानी मसाला करी के को यूज़ करने का ओहो गरम मसाला पाउडर वाटर कावाला चूसुकोंडी चला चला 1 मिनट मग्गाली मग्गिते सरिपोतुंदा उप्पु कारम अंत पट्टेस्तुंदन्नमाट 1 मिनट मग्गे वरकल्ला ओके
అత్త వంటలంటే బాగా ఇష్టమా భార్గవి నీకు? చాలా టేస్టీగా చేస్తుంది. అవునా? ఓకే. సో మీరేం చేస్తుంటారు సంధ్య గారు? నేను బిజినెస్ కిరాణం షాప్ సూపర్ మార్కెట్ కాబట్టి కొంచెం అక్కడే బిజీ బిజీగా ఉంటారు అన్నమాట. కాబట్టి అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తాను మంత్లీ 2 times. అంత ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్, మేము ఒక్కరమే ఊర్లో ఉంటాం. ఓకే. సో కాబట్టి వచ్చినప్పుడు అలా కూడా హ్యాపీగా మీ కోడలికి వంటలు నేర్పించడం, వండి పెట్టడం. పెద్ద బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుండు, ఈ చిన్న బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఓకే. సో మీరు ఇంకా బిజీగా ఉంటారు, పైగా మీకు బిజినెస్ కూడా ఉంది కాబట్టి దాంతో పాటు పిల్లలు వంటలు సరిపోతాయి, అంతేనా? మా ఫ్యామిలీకి అందరికి మీరు ఒకసారి హాయ్ చెప్పండి. తప్పకుండా మీ ఫ్యామిలీ అందరికి ఒకసారి హాయ్. ఓకే, చూద్దామండి ఒకసారి. ఇది అయిపోయింది, మగ్గింది. ఓకే. సో ఆయిల్ రిలీజ్ ఇట్లా తేలింది కదా, మగ్గిపోయింది, బంద్ చేయండి. ఓకే, సర్వ్ చేసేసాయి. గుమ్గుమలాడిపోతుందండి, బాగుంది. లాస్ట్ గార్నిష్ కొంచెం కొత్తిమీర. ఓకే. ఓకే, అయిపోయిందా? ఓకే, అయిపోయింది. వేడి వేడిగా అరటికాయ మసాలా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ మసాలా కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అరటికాయ మసాలా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి, పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన అరటికాయ ముక్కలు, టొమాటో పేస్ట్ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పచ్చి కొబ్బరి పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతే, అరటికాయ మసాలా రెడీ.